శాంతి. 14/5/2024. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఇది మొదటి పాఠం. ఈ పాఠాన్ని అందరి చేత మంచి రీతిలో చదివించండి. ప్రశ్న: జ్ఞానాన్ని వినిపించేటువంటి విధానమేంటి? ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి? జవాబు: జ్ఞానం యొక్క విషయాలను చాలా సంతోషంగా వినిపించండి. అంతేకాని తప్పదు కదా అన్నట్లు కాదు. మీరు పరస్పరం కూర్చుని జ్ఞాన చర్చ చేసుకోండి. జ్ఞానం యొక్క మనన చింతన చేయండి. ఆ తర్వాత ఎవరికైనా వినిపించండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు వినిపించినట్లయితే వినేవారికి కూడా సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ఎందుకంటే ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండుతాయి. అన్నింటి ప్రభావము ఆత్మపై పడుతుంది. ఆత్మనే పతితమనంటారు. పతిత ఆత్మ అనన్నప్పుడు తప్పకుండా జీవాత్మే అయి ఉంటుంది. ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది. మొట్టమొదట చెప్పే విషయం ఏంటంటే, ఆత్మగాయి కూర్చోండి. స్వయాన్ని శరీరంగా కాకుండా ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మే ఈ ఇంద్రియాలను నడిపిస్తుంది. గడియగడియా స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా పరమాత్మ గుర్తుకొస్తారు. ఒకవేళ దేహం గుర్తుకొచ్చినట్లయితే దేహం యొక్క తండ్రి గుర్తుకొస్తారు. అందుకే తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. తండ్రి చదివిస్తున్నారు. ఇది మొదటి పాఠం. ఆత్మైన మీరు అవినాశి, శరీరం వినాశి. నేను ఆత్మను. ఈ మొదటి మాటను గుర్తు చేసుకోకపోతే కచ్చాగా అపరిపక్వంగా అయిపోతారు. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఈ మాటను ఈ సమయంలో తండ్రి చదివిస్తారు. ఇంతకుముందు ఎవరూ చదివించేవారు కాదు. తండ్రి వచ్చిందే ఆత్మాభిమానులుగా చేసి జ్ఞానాన్ని ఇవ్వడానికి. మొట్టమొదటి జ్ఞానం ఏమిస్తారంటే, ఓ ఆత్మ, నీవు పతితంగా ఉన్నావు. ఎందుకంటే ఇది ఉన్నదే పాత ప్రపంచం. ప్రదర్శనీలో కూడా పిల్లలను మీరు అనేకులకు అర్థం చేయిస్తారు. ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. కావున ఎప్పుడైతే పగటిపూట మీకు విశ్రాంతి లభిస్తుందో ఆ సమయంలో పరస్పరం కలుసుకోవాలి. ఎవరెవరు ఏమేం ప్రశ్నలు అడిగారు, దానికి వారు ఏ విధంగా అర్థం చేయించారు, ఆ సమాచారాన్ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత వారికి అర్థం చేయించాలి. మళ్ళీ ఆ విషయంలో అలా కాదు, ఇలా అర్థం చేయించాలి అని చెప్పాలి. అర్థం చేయించే యుక్తులు అందరివి ఒకే విధంగా ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహంగానా? అందరికీ ఇద్దరు తండ్రులు కూడా తప్పకుండా ఉన్నారు. దేహదారులెవరైతే ఉన్నారో వారికి లౌకిక తండ్రి కూడా ఉన్నారు, అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. హద్దులోని తండ్రి అయితే అందరికీ తప్పకుండా ఉంటారు. ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు. వారు ఆత్మలమైన మనకు కూర్చుని అర్థం చేయిస్తారు. వారొక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. ఇది పక్కా చేయాలి. మీరెప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఎవరెవరైతే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలను పట్టుకుని పరస్పరం కూర్చోవాలి. చురుకైన వారెవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి. మీకు పగటిపూట సమయం దొరుకుతుంది. అలాగని భోజనం చేశాం కావున నిద్ర యొక్క నశ కలుగుతుంది అని కాదు. ఎవరైతే ఎక్కువ తింటారో వారికి నిద్ర యొక్క బద్ధకం వస్తుంది.
పగటి వేళ క్లాస్ చేసుకోవాలి. ఫలానా వారు ఈ విధంగా అడిగారు, మేమీ విధంగా జవాబు చెప్పాము అని. ప్రశ్నలైతే రకరకాలు అడుగుతారు, వాటికి సరైన జవాబులు కూడా ఇవ్వాలి. వారిని ఆకర్షణలోకి తీసుకొచ్చామా, వారు సంతృప్తి చెందారా అన్నది చూడాలి, లేదంటే మళ్లీ సరిదిద్దుకోవాలి. చురుకైన వారెవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి. అంతేకాని భోజనం చేశాము కావున త్వరగా నిద్రొచ్చేసింది అన్నట్లుండకూడదు. దేవతలు భోజనం చాలా తక్కువగా తింటారు, ఎందుకంటే వారికి సంతోషం ఉంటుంది కదా. అందుకే సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు. పిల్లలన్న మీకు అపారమైన సంతోషం ఉండాలి. బ్రాహ్మణులుగా అవ్వడంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే తమకు సంతోషం లభిస్తుందో అప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. దేవతలకు సంతోషం ఉంటుంది కదా, ఎందుకంటే వారి వద్ద ధనం, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి. కావున వారి కొరకు సంతోషమే చాలు. సంతోషంలో భోజనం కూడా చాలా తక్కువగా సూక్ష్మంగా తింటారు. ఇది కూడా ఒక నియమం. ఎక్కువ తినేవారికి ఎక్కువ నిద్ర వస్తుంది. ఎవరికైతే నిద్ర యొక్క నష ఉంటుందో వారు ఎవరికీ అర్థం చేయించలేరు కూడా, ఇక తప్పదు అన్నట్లుగా అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం యొక్క విషయాలనైతే చాలా సంతోషంగా వినాలి మరియు వినిపించాలి. అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయాన్ని ఇవ్వడం. బ్రహ్మ గురించైతే ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు మరియు లెక్కలేనంతమంది ప్రజలు ఉన్నారు. వీరు ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతారు అన్నదాని గురించి చాలా బాగా అర్థం చేయించాలి. తండ్రి అర్థం చేయించారు, వీరి అనేక జన్మల యొక్క అంతిమంలోని అంతిమంలో వానప్రస్థావస్థలో నేను ప్రవేశిస్తాను, లేకపోతే రథం ఎక్కడ్నుండొస్తుంది? రథం అని శివ్బాబా విషయంలోనే గాయనం చేయబడింది. రథంలోకి ఎలా వస్తారు అన్న విషయంలోనే తికమక పడతారు. రథమైతే తప్పకుండా కావాలి, శ్రీకృష్ణుడైతే ఉండరు. కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు, పైనుండైతే వినిపించరు. బ్రహ్మ ఎక్కడ్నుండొచ్చారు? తండ్రి వినిపించారు, ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇతనికి స్వయం తెలీదు, నేను వినిపిస్తాను. శ్రీకృష్ణుడికైతే రథం యొక్క అవసరమే లేదు. శ్రీకృష్ణుడు వినిపించారు అనన్నట్లయితే భగీరథుడు మాయమైపోతారు. శ్రీకృష్ణుణ్ణి భగీరథుడు అని అనరు. అతని మొదటి జన్మే యువరాజు జన్మ. కావున పిల్లలు లోపల విచారసాగర మంథనం చేయాలి. ఏవైతే శాస్త్రాల్లో రాశారో ఇవి ఆ విషయాలు కావు అనైతే పిల్లలకు తెలుసు. ఇకపోతే విచారసాగర మంథనం చేసి కలశాన్ని లక్ష్మికి ఇచ్చారు అన్న విషయం సరైనదే. ఆమె మళ్లీ ఇతరులకు అమృతాన్ని తాగించారు, అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కాని పరంపిత పరమాత్మకైతే విచారసాగర మంథనం చేయవలసిన అవసరమే లేదు. వారు బీజరూపుడు, వారిలో జ్ఞానముంది. ఆ జ్ఞానం వారికే తెలుసు, మరియు మీకు కూడా ఇంతకుముందు తెలుసు. ఇప్పుడిది మంచి రీతిలో తప్పకుండా అర్థం చేయించాలి. అర్థం చేసుకోకుండా దేవతా పదవిని ఎలా పొందుతారు? తండ్రి ఆత్మలను రిఫ్రెష్ చేయడం కోసం అర్థం చేయిస్తారు. మిగిలిన వారెవ్వరికీ ఏమీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీ లంగరు భక్తి మార్గం నుండి ఎత్తివేయబడింది, ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళింది. తండ్రి అంటారు, నేను మీకు ఏ జ్ఞానాన్నైతే ఇస్తానో అది కనుమరుగైపోతుంది. ఒకరు నిరాకార తండ్రి, ఇంకొకరు సాకార తండ్రి.
చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది. కాని మాయ ఎటువంటిదంటే అది ఆకర్షించి మురికిలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక పతితులుగా అయిపోతారు. తండ్రి అంటారు, పిల్లలు మీరు కామచితిపైకి ఎక్కి పూర్తిగా శ్మశాన వాటికలోకి వచ్చేశారు. మళ్లీ ఇక్కడే తప్పకుండా పరిస్థానుంటుంది. అర్ధకల్పం పరిస్థాన్ నడుస్తుంది, మరియు అర్ధకల్పం శ్మశాన వాటిక నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఇక శ్మశానగ్రస్తులుగా అవ్వనున్నారు. మెట్ల వరుస చిత్రంపై కూడా బాగా అర్థం చేయించచ్చు. ఇది ఉన్నదే పతిత రాజ్యం. దీని వినాశనం తప్పకుండా జరగనున్నది. ఈ భూమిపై ఇప్పుడు శ్మశానముంది. మళ్లీ ఇదే భూమి మారిపోతుంది, అనగా ఇనుపయుగం నుండి బంగారుయుగ ప్రపంచం వస్తుంది. ఆ తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. తత్వాల యొక్క కళ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందువలన ప్రకృతి వైపరీత్యాలను కలిగిస్తుంది. మీరు అందరికీ బాగా అర్థం చేయిస్తారు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే గవ్వతుల్యంగా ఉన్నట్లే. ఏ విలువ ఉండదు. ఈ విలువను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. వజ్రతుల్యమైన జన్మ అని అంటూ ఉంటారు కూడా. మీక్కూడా ఇంతకుముందు తండ్రి గురించి తెలీదు. మీరు గవ్వతుల్యంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి వజ్రతుల్యంగా తయారుచేస్తారు. తండ్రి ద్వారానే వజ్రతుల్యమైన జన్మ లభిస్తుంది. మళ్లీ గవ్వతుల్యంగా ఎందుకైపోతారు? మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు కూడా. ఎప్పుడైతే అక్కడ శాంతిధామంలో ఉంటారో, అప్పుడు ఆ మిలనంలో లాభమేమీ ఉండదు. అది కేవలం పవిత్రత మరియు శాంతి యొక్క స్థానం. ఇక్కడైతే మీరు జీవాత్మలుగా ఉంటారు, మరియు పరమాత్మైన తండ్రికి తమ శరీరం లేదు. వారు శరీరాన్ని ధారణ చేసి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. మీకు తండ్రి గురించి తెలుసు, మరియు మీరు బాబా అని అంటారు. అప్పుడు బాబా ఓ పిల్లలు అని అంటారు. లౌకిక తండ్రి కూడా అంటారు కదా, ఓ పిల్లలు రండి, మీకు టోలీ తినిపిస్తాను అని. అప్పుడు వెంటనే అందరూ పరిగెడతారు. ఈ తండ్రి కూడా అంటారు, పిల్లలు రండి, మిమ్మల్ని వైకుంఠానికి యజమానులుగా తయారు చేస్తాను. అప్పుడు తప్పకుండా అందరూ పరిగెడతారు. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచపు విశ్వాధిపతులుగా తయారు చేయడానికి రండి అని వారిని పిలుస్తారు. ఇప్పుడు నిశ్చయం ఉందంటే అంగీకరించాలి. పిలిచింది కూడా పిల్లలే. నేను రావడం కూడా పిల్లల కోసమే వస్తాను. మీరు పిలిచారు, ఇప్పుడు నేను వచ్చాను అని పిల్లలతోనే అంటాను. పతిత పావనుడు అని కూడా తండ్రినే అంటారు కదా. గంగా మొదలైన వాటి నీటి ద్వారా మీరు పావనంగా అవ్వలేరు. అర్ధకల్పం మీరు తప్పుడు దారిలో నడిచారు. భగవంతుణ్ణి వెతుకుతారు, కాని ఎవరికీ ఏమీ అర్థం కాదు. తండ్రి ఓ పిల్లలు అని అంటారు. కావున పిల్లల నుండి కూడా అదే ఉల్లాసంతో ఓ బాబా అని వెలువడాలి. కాని అంత ఉల్లాసంతో వెలువడడం లేదు. దీనిని దేహాభిమానమని అంటారే కాని దేహీ అభిమానమని అనరు. మీరిప్పుడు తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా అనంతమైన రాజ్యాధికారం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇటువంటి తండ్రికి ఎంత ప్రేమగా రెస్పాన్స్ ఇవ్వాలి. తండ్రి మీరు పిలవడం వల్ల వచ్చారు. డ్రామానుసారంగా ఒక్క నిమిషం కూడా ముందు వెనక అవ్వదు. ఓ గాడ్ ఫాదర్, దయచూపించండి, ముక్తిని ప్రసాదించండి, మేమంతా రావణుడి సంకెళ్లలో ఉన్నాము, మీరు మాకు మార్గదర్శకునిగా అవ్వండి అని అందరూ పిలుస్తారు. కావున తండ్రి మార్గదర్శకునిగా కూడా అవుతారు. అందరూ వారిని, ఓ ముక్తి ప్రదాత, ఓ మార్గదర్శకుడా, మీరొచ్చి మాకు మార్గదర్శకునిగా అవ్వండి,
మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఇప్పుడు మీరు సంగమంలో నిలబడ్డారు. తండ్రి సత్యుగ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడిది కలియుగం. కోట్లాది మంది మనుషులున్నారు. సత్యుగంలో కేవలం కొద్దిమంది దేవీదేవతలే ఉండేవారు. కావున తప్పకుండా వినాశనం జరిగి ఉంటుంది. అది కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఈ వినాశనం గురించే విజ్ఞాన గర్వితులు తమ బుద్ధి నుండి ఎన్నో తెలివితేటలను వెలికితీస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. వారు యాదవ సాంప్రదాయులు. హిస్టరీ మళ్లీ పునరావృతం అవ్వనున్నది. ఇప్పుడైతే సత్యుగ చరిత్ర పునరావృతమవుతుంది. మేము కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీరు భావిస్తారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం తప్పకుండా జరగాలి అని మీరు భావిస్తారు. మీ పిల్లలు మొదలైన వారు జీవించి ఉండరు. ఎవ్వరూ వారసులుగానూ అవ్వరు. అలాగే వివాహాలు మొదలైనవి చేసుకోరు. ఎంతో గడిచిపోయింది. ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. కొద్ది సమయమే ఉంది. దాని లెక్క కూడా ఉంది. ఇంతకుముందు ఇలా అనేవారు కాదు. ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. మొదటివారెవరైతే శరీరాన్ని వదిలి వెళ్లారో వారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా జన్మ తీసుకున్నారు. కొందరు ఇక్కడికొచ్చుంటారు కూడా. కొందరిని చూస్తే వీరు ఇక్కడ్నుండి వెళ్లిన వారే అని అనిపిస్తుంది. అటువంటి వారికి జ్ఞానం లేకపోతే ఆనందం కలగదు. మేమిక్కడికొస్తాము అని తమ తల్లిదండ్రులతో కూడా అంటారు. ఇవి సహజంగా అర్థం చేసుకునే విషయాలు. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. యుద్ధం యొక్క ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. వీరిది సగం ఖర్చైతే ఈ యుద్ధ సామాగ్రికే అవుతుంది. ఏరోప్లేన్లు మొదలైన వాటిని ఎలా తయారు చేస్తారంటే ఇక ఇంట్లో కూర్చుని ఉండగానే మొత్తమంతా అంతమైపోతుంది అని అంటారు. ఇటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్లో మొదలైనవైతే ఉండవు. డ్రామాలో ఇది కూడా తండ్రి నుండి సూచన లభించినట్లుగా ఉంటుంది. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రోగగ్రస్తులుగా అయ్యే విధంగా అవ్వకూడదు అని భావిస్తారు. అందరూ తప్పకుండా మరణించవలసిందే. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు. ఎవరైతే యోగంలో ఉంటూ ఆయుష్ పెంచుకుంటూ ఉంటారో వారిది తప్పకుండా పెరుగుతుంది. సంతోషంగా స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. ఉదాహరణకు బ్రహ్మజ్ఞానులు కూడా బ్రహ్మతత్వంలోకి వెళ్లేందుకు ఇలా సంతోషంగా శరీరాన్ని వదులుతారు అని చూపిస్తారు. కాని బ్రహ్మతత్వంలోకి అలా ఎవ్వరూ వెళ్లరు. అలాగే పాపాలు కూడా అంతమవ్వవు. పునర్జన్మలు మళ్లీ ఇక్కడే తీసుకుంటారు. పాపాలు అంతమయ్యేందుకు తండ్రి తెలియజేసే యుక్తి ఏంటంటే, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి, లక్ష్మీనారాయణలను కూడా స్మృతి చేయకూడదు. ఈ పురుషార్థం ద్వారానే మేమా పదవిని పొందుతున్నామని మీకు తెలుసు. స్వర్గస్థాపన జరుగుతుంది. మనం ఆ పదవిని పొందేందుకు నంబర్ వారి పురుషార్థానుసారంగా చదువుకుంటున్నాము. వారి వంశం ఏదైతే నడుస్తుందో దానిని తండ్రి సంగమంలో ఇప్పుడే స్థాపన చేశారు. మీరు భాషను కూడా ఎలా చేయండి, దాంతో ఇక యాక్యురేట్గా ఎవరి బుద్ధిలోనైనా కూర్చుండిపోవాలి. ఈ సమయంలో మనం ఈశ్వరీయ సాంప్రదాయులము మరియు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి సోదరి సోదరులము. ఆత్మలమైన మనమందరము పరస్పరం సోదరులము. బ్రహ్మ కుమార కుమారీల వివాహం జరగదు. ఏ విధంగా పడిపోతారు అనేది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కామాగ్ని కాల్చివేస్తుంది. కాని ఒక్కసారి నేను పడిపోతే ఇక చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది అని భయం ఉంటుంది. కామం చేతిలో ఓడిపోతే పదభ్రష్టులైపోతారు. సంపాదన ఎంత ఉన్నతమైనది.
మనుషులు పదమాల కోట్లు సంపాదిస్తారు, కాని కొద్ది సమయంలో ఇదంతా అంతమవ్వనున్నదని వారికేమైనా తెలుసా? ఈ ప్రపంచం అంతమవ్వనున్నదని, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని, అందుకే మేం తయారు చేస్తూ ఉంటామని బాంబులు తయారు చేసేవారికి తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానాన్ని లోపల నెమరు వేస్తూ ఉండాలి, అనగా విచారసాగర మంతనం చేయాలి. పరస్పరం జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేసుకుని ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. సోమరితనాన్ని లేక బద్ధకాన్ని వదిలేయాలి. రెండవ పాయింట్, దేహీ అభిమానులుగా అయి ఎంతో ఉల్లాసంగా తండ్రిని స్మృతి చేయాలి. మేము గవ్వ నుండి వజ్రంలా తయారయ్యేందుకు తండ్రి వద్దకొచ్చాము. మేము ఈశ్వరీయ సంతానము అని సదా ఇదే నషాలో ఉండాలి. వరదానము. జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రునితో పాటు సహచరులుగా అయి రాత్రిని పగలుగా తయారు చేసే ఆత్మిక జ్ఞాన సితార భవ. ఏ విధంగా ఆ సితారలు రాత్రిపూట ప్రత్యక్షమవుతాయో అలా ఆత్మిక జ్ఞాన సితారలు ప్రకాశిస్తున్న సితారులైన మీరు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలో ప్రత్యక్షమవుతారు. ఆ సితారలు రాత్రిని పగలుగా తయారు చేయవు, కాని మీరు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రునితో పాటు సహచరులుగా అయి రాత్రిని పగలుగా తయారు చేస్తారు. అవి ఆకాశంలోని సితారలు, మీరు భూమిపై ఉన్న సితారలు. అవి ప్రకృతి సత్తా, మీరు పరమాత్మ సితారలు. ఏ విధంగా ప్రకృతి యొక్క తారామండలంలో అనేక రకాల సితారలు ప్రకాశిస్తూ కనిపిస్తుంటాయో అలా మీరు పరమాత్మని తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక సితారలు. శ్లోగన్, సేవ యొక్క అవకాశం లభించటం అనగా ఆశీర్వాదాలతో ఒడి నింపుకోవటము. ఓం శాంతి.